శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం మార్గశిర మాసంలో శక్తి ప్రధానినిగా కొలుస్తున్న దుర్గామాత సప్తశతి చండీ యాగంను తామాడ గ్రామంలోని నవదుర్గా దీక్షపీఠం వద్ద భవానీ భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ పూజలో భాగంగా అమ్మవారికి వేకువజామున సుప్రభాత సేవ నిర్వహించి పంచామృతాలతో అభిషేకించి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం గురు భవానీ లక్కోజీ వెంకటరమణ ఆధ్వర్యంలో దీక్ష భవానీలకు ఇరుములు కార్యక్రమం నిర్వహించారు. మండపార్చనలు, విశేష హోమాలు, పూర్ణాహుతి సమర్పించి భవానీ భక్తులు అమ్మవారికి విశేష హారతి నిర్వహించారు. అనంతరం భవానీ భక్తులు ఇంద్రకీలాద్రి విజయవాడకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పురజనులు, భక్తులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు.